వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చెన్నూరు పట్టణంలోని జెడ్పీ హైస్కూల్ మైదానంలో చెన్నూరు మాజీ శాసనసభ్యులు బాల్కా సుమన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి శ్రీ కేటీఆర్ పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లిలో ఈ ఎన్నిక ఈశ్వరుడికి కోటీశ్వరుడికి మధ్య పోటీ, అగర్భ శ్రీమంతుడికి భూగర్భ గది కార్మికుడికి మధ్య పోటీ అని అన్నారు. పేదల కోసం పనిచేసే కొప్పుల ఈశ్వర్ని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నిజంగా నేను కేసీఆర్ కొడుకునే కావచ్చు, కన్నా తమ్ముడు ఎంత దేశం ఉన్నాడంటే చెప్పు తీసి ముఖ్యమంత్రి చూపెట్టాడు. చెప్పుతో కొడతా చెత్తనాయకుడు పదే ఉంటది కావచ్చు, పీకది కావచ్చు, బతికేదే కొన్ని రోజులు అందరం చస్తాం, కానీ బతికిన నాళ్ళు రేషంతో బతకాలని చూపెట్టిన మా తమ్ముడికి పిలిపిట్ట, మా తమ్ముడు బాల్కా సుమన్ కు హృదయపూర్వకంగా ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు కూడా నేను చెప్తూ, మరి తప్పకుండా ఇట్లాంటి మంచి నాయకుడిని కోల్పోయి మీరు బాధపడుతున్నారు. నా గరికే కేసీఆర్ కోల్పోయినరు, మీ ఎమ్మెల్యే బంగారావు ఎమ్మెల్యేని కోల్పోయినరు, మరి ఇప్పుడు మరి అన్నని గెలిపిస్తే ఏమైతే దొరికేనా? రేపు చెన్నూరు ఎమ్మెల్యే లెక్క మీ అన్ననే పనిచేస్తాడు, అన్న ఈశ్వరుడినే పనిచేస్తాడు. నేను ఈశ్వరుని కూడా కోరుతున్నా, అన్న మీరు ఎంపీగా గెలుస్తారు, మా అందరి గెలికే ఒకసారి గట్టిగా సపోర్ట్లతో అన్నకి చెప్పాలి ధైర్యం. గెలుస్తారు, గెలిచినాక దయచేసి చెన్నూరులో ఉండే కార్యకర్తలకు చెన్నూరులో ఉండే ప్రజలకు ఒక ఎమ్మెల్యే కంటే ఎక్కువ సేవ మీరు అందించాలి, అవసరమైతే ఎంపీ కార్యాలయం ఇక్కడ ఒకటి పెట్టాలి, మీరు నడిపించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మీకు 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఆనాడు కూడా ఇట్లే రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఏమన్నారు? కేసీఆర్ తప్పన 17కి 17 పార్లమెంట్ సీట్లు గెలిచినా తెలంగాణ ఎట్లత్తది, ఎట్ల తెస్తాడు 17 సీట్లతోని 272 మంది ఒప్పుకోవాలి పార్లమెంట్లో అన్నారు. మరి ఏం చేసిండు కేసీఆర్? మీరు 5 ఎంపీలు ఇచ్చారు, 5 పంచ పాండవులు లెక్క ఢిల్లీకి వెయ్యిండ్రు, 32 పార్టీలను ఒప్పించిండ్రు, బ్రహ్మాండంగా తెలంగాణ తీసుకొచ్చిన మునగాడు మగాడు కేసీఆర్ 5 ఎంపీలతో. మీరు 5 గంత పనిచేసిండు కేసీఆర్, మరి మీరు మాకు 10-12 అప్పచెప్తే ఎంపీలు రేపు ఈ 2 ఢిల్లీ పార్టీల మెడలు వంచి ఈ బలగొట్టి సింగరేణి ప్రైవేట్ పరం కాకుండా చేస్తాడు, మనకు కావాల్సిన ప్రతి పని తప్పకుండా చేసినట్టు చేస్తాడు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఆగం కాకుని అడుగుతే బీజేపీ వాళ్ళు మీ ఇళ్ళకు వస్తారు, అక్షింతలు వచ్చినాయా మీ ఇళ్ళకు పంపిణ పంపలేదు ఏమన్నా అంటే ఎందుకు వెళ్ళినా బీజేపీ వాళ్ళు కోటి అంటే ఏ గుడి కట్టినాం పుద్దునిగా, మరి కేసీఆర్ కట్టలేదా గుడి? యాదాద్రిలో బ్రహ్మాండమైన టెంపుల్ యాదగిరి గుట్టలో కట్టలేదా కేసీఆర్ గారు? కేసీఆర్ గారు ఒక యాదగిరి గుట్ట మాత్రమే కాదు, బ్రహ్మాండమైన నీళ్లను తీసుకొచ్చే మన చెన్నూరు లిఫ్ట్ పథకం లాంటి పథకాలను మంజూరు చేసిండు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టిండు, పాలమూరు రంగారెడ్డి చిపుత్ర పథకం లాంటి ప్రాజెక్టు కట్టిండు, ఎర్రటి ఎండల్లో చెర్లను మత్తడి దుక్కిచ్చిండు కేసీఆర్. ఇలా కసొట్టి కేసీఆర్ పోగొట్టుకొని ఇవాళ 10 ఏళ్లలో బుడ్డ పైస పనిచేయాలి నరేంద్ర మోడీ ప్రభుత్వం. ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఒక్క మాట దయచేసి జాగ్రత్తగా వినాలి, సిలిండర్ మోడీ వచ్చినాడు 400, ఇవాళ 1200 అయింది, 400 సిలిండరు 2014లో 3 ఇంతలు పెరిగింది 1200 అయింది. మళ్ళా ఈసారి మీరు మళ్ళా మోడీకి ఓటేస్తే రేపు జరిగేది ఒకటే, 1200 సిలిండర్ 5000 రూపాయలు అవుతుంది, మళ్ళా తర్వాత మమ్మల్ని అందిటప్పుడు. ఎందుకంటే అన్ని పిరం చేసినోడే మోడీ, పప్పు పిరమైంది, ఉప్పు పిరమైంది, నూనె పిరమైంది, చింతపండు పిరమైంది, సామాన్యుడు తినే కూరగాయలు పిరమైనవి. దీనికి కారణం ఒకే ఒక్కడు, నరేంద్ర మోడీ. నేను అబద్ధం చెప్తలేను, మన భారతదేశంలో పెట్రోల్ డీజిల్ దొరకది, బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి ముడి చమురు. ముడి చమురు అంటే క్రూడ్ ఆయిల్ బ్యారెల్ చొప్పున అమ్ముతారు, డ్రమ్ముల చొప్పున అమ్ముతారు. మోడీ వచ్చినాడు ఒక డ్రమ్ము క్రూడ్ ఆయిల్ $100 2014లో, ఇవాళ 15 తర్వాత ధర తగ్గింది, $16 దిగి $84 వచ్చింది. మరి క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే, ముడి చమురు ధర తగ్గితే ఎల్లకెళ్ళైతే పెట్రోల్ డీజిల్ వస్తుందో, దాని ధర తగ్గితే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలనా పెరగాలనా? తగ్గనా పెరగనా? మరి తగ్గినాయా పెరిగినాయా? ఒకడు అంటాడు పిచ్చోడు బీజేపీ, మోడీ దేవుడు అంటాడు. ఎవరికి దేవుడు? ఏమిటికి దేవుడు? కూరగాయల రేట్లు పెంచినందుకు దేవుడా? సిలిండర్ ధర పెంచినందుకు దేవుడా? లేకపోతే 60 రూపాయల డీజిల్ ను 105 చేసినందుకు దేవుడా? 74 రూపాయలు 110 రూపాయలు పెట్రోల్ చేసినందుకు దేవుడా? ఒక్క మాట ఏం చేసిండు మరి మోడీ? ఈ రేట్లు పెంచి అంటే ఒకటే పని చేసిండు, 34% అదన పన్నులు వేసిండు పెట్రోల్ మీద డీజిల్ మీద వేసి, భారతదేశంలోని ప్రతి పేదవాడి మీద, బండి ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర,
ట్రాక్టర్ నడుపుకునే ప్రతి ఒక్కరి దగ్గర ఈ పదేళ్లలో మోడీ ప్రభుత్వం వసూలు చేసింది 30 లక్షల కోట్లు. ఒకటి కాదు, రెండు కాదు, 30 లక్షల కోట్లు. ఏం చేసిండు మరి 30 లక్షల కోట్లతోని? 17 లక్షల కోట్లు అదానీకి అంబానీకి రుణమాఫీ చేసినోడే నరేంద్ర మోడీ. దప్పన మీకు నేను చెప్పేది కరెక్ట్ కాదనిపిస్తుందేమో, నేను ఇలా మీకు ఇక్కడ చెన్నూరు గడ్డ మీకు చెప్తున్నా, నేను చెప్పింది తప్పని ఎలక్షన్ అయిపోయినాకనైనా సరే ఎవడన్నా ఒక్క బీజేపీ రుజువు చేస్తే నా ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి ఇక్కడనే చెన్నూరులో పెట్టిపోతా. నేను చెప్పింది అక్షర సత్యం. పెద్దలను కాపాడిండు, పేదలను కొట్టిండు, కాకులను కొట్టిండు, గద్దలకు పెట్టినోడు నరేంద్ర మోడీ, అన్ని పిరం చేసినోడే నరేంద్ర మోడీ. అందుకే మా ఆడబిడ్డలు గుర్తుపెట్టుకోవాలి, ఆయన ప్రియమైన ప్రధానమంత్రి కాదు, పిరమైన ప్రధానమంత్రి, అన్ని పిరం చేసిన ప్రధానమంత్రి. ఆయన ఓటేస్తే ఆయన అంటుడు అబ్ కి బార్ 400 పార్ అంటుడు. అంటే ఏమిటి దొరికేనా? 400 పార్ అనే సీట్లు కాదు, 400 పార్ అనేది పెట్రోల్ డీజిల్ రేట్లు. దాటిపోతుంది 100 రూపాయల పెట్రోలు, 400 అవుతుంది. 400 సిలిండర్లు 1200 చేసిండు, ఇప్పుడు 1200 సిలిండర్ పోయి 5000 అవుతుంది. ఆగం కాకుండ్రి గుడిగట్టుడు దేవుని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తుడు, జై శ్రీరామనుడు ఎంపీలు చేయవలసిన పని అది కాదు. దానికోసం వేరే వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద సాధువులు ఉన్నారు, స్వామీజీలు ఉన్నారు, మఠాలు ఉన్నాయి, వాళ్ళు చేస్తారు మత ప్రచారం. వీళ్ళు చేయవలసింది మనుషులను కాపాడు. దేవుళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు, భవిష్యత్తులో బీజేపీ చచ్చిపోయినాక కూడా దేవుళ్ళు ఉంటారు, ఏం కాదు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది రేపు చెన్నూరులో మీ అందరికీ చేతులు జోడించి విజ్ఞప్తి చేసేది, కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగుండే అనుకుంటే కేసీఆర్ అభ్యర్థికి ఈశ్వరన్న కోటేయండి. ఇక నాకు వేరే వేరే ఆలోచనలు ఉన్నాయి అనుకుంటే దానికి నేను చేయగలిగేది ఏం లేదు. కానీ ముగించే ముందు ఒక్క మాట మాత్రం చెప్పాలి, మా తమ్ముణ్ణి రేషం ఉన్నోడు తమ్ముడు అన్న ఇతగానే అనలే. రేవంత్ రెడ్డి అనేటోడు ఒక చిల్లరగాడు, ముఖ్యమంత్రి కావచ్చు కానీ పక్కా చిల్లరగాడు. ఆ చిల్లరగాడు కేసీఆర్ గారిని ఉద్దేశించి ఒక చిల్లర మాట మాట్లాడాడు.